వస్తుంది తెలగపిండి తెలగపిండా తెలగపిండి వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కిచెన్ స్పెషల్. చూసారు కదా ఈరోజు నా పక్కన ఎవరున్నారు, 92 ఇయర్స్ ఆఫ్ పడుచు పిల్ల అని చెప్పాలి, బామ్మ గారు ఉన్నారు. యునో వాట్, షీ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓ సూపర్, బాగున్నారండి? బాగున్నానండి. లక్ష్మీకాంతం, ఇంతకి పేరు చెప్పలేదు కదా లక్ష్మీకాంతం గారు. చూసారా ఆ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు, స్పెక్స్ లేవు, చెవులు శుభ్రంగా వినిపిస్తున్నాయి, టేస్ట్ కూడా ఎక్కడ తగ్గదు వండేటప్పుడు కూడా. బికాస్ పర్టికులర్గా ఇంతే కట్ చేయండి అంతే కట్ చేయండి అని ఆల్రెడీ పెద్ద రిస్ట్రిక్షన్ లిస్ట్ ఓపెన్ చేసింది. ముందు ముందు ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని నాకు కూడా అటెన్షన్గా ఉందమ్మా. మా ప్రేక్షకులకి హాయ్ చెప్పండి. హాయ్, బాగున్నారా అని అడగండి. బాబు బాగున్నారా? ఓకే, సో బామ్మగారు వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మరి ఏమేం కావాలో చెప్తారా? ఏమేం కావాలో చెప్తానండి. చెప్పండి. చెప్తాను. ఈ పచ్చిరేలు, ఈ పచ్చిమిరపకాయలు, ఇది కరివేపాకు, ఇది నీరుల్లిపాయ, ఈ వెల్లుల్లిపాయలు, ఇది తెలగపిండి. తెలగపిండా? తెలగపిండి. ఎట్లా చేస్తారు? దీంతో కూర, ఈ అన్నిటితో ఇది కూర చేస్తాను. అలాగే అన్నిటితో మిగతా కూడా చెప్పండి ఒకసారి. ఇది నూనె, ఆయిల్, ఇది కారం, మరి వెల్లుల్లిపాయలు తాలింపులోకి, తాలింపులోకి, ఇది తాలింపులోకి, జీలకర్ర, జీలకర్ర, ఇది ఉప్పు, ఇది చక్కెర, ఈ తాలింపులోకి అండి. ఈ నాలుగు దిశలు ఆవాలు, ఆవాలు, ఈ మినప్పప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇది శనగపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, మరి ఓకే తాలింపులోకి, ఇవన్నీ తాలింపులోకి, ఇవన్నీ కూరలు కూడా వేసేసి ఉడికిపెట్టి ఉడకబెట్ట స్టార్ట్ చేద్దామా. మరి చేద్దాం. అయితే స్టార్ట్ చేసే ముందు ఇదేంటి, దీని కదా కమామేషన్ చెప్పండి, ఇదేంటి, దీన్ని ఎలా చేసుకోవాలి మరి మేము? నువ్వులు మామూలుగా నువ్వులు కడిగేసి మిషన్ లో వేస్తారు. ఓకే, వేసి అది తిప్పినప్పుడు అది నూనె తీస్తారు దీంట్లో, గానుగ నూనె. ఓకే, గానుగ నూనె, గానుగ నూనె తీసిన తిప్పినప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసి పొడికని చేస్తారు. పొడి అంటే రెండు రకాల పొడి తీస్తారు. ఓ పొడి ఏమో మెత్తగా తెస్తారు ఇలాగా, ఒక పొడి, ఒక పొడి ఏమో రెండు సార్లు నూనె పిండేసాక ఇలా తెస్తారు. ఇది ఎక్కువ నూనె ఉంటుంది అన్నమాట దీంట్లో, ఆ గట్టిగా పొడి పొడిలు ఆడుతూ ఉన్న దాంట్లో నూనె ఉండదు. అది అదో రేటు, ఇదో రేటు అమ్ముతారు ప్యాకెట్లు కట్టి. ఆ రేటు వేరు, ఈ రేటు వేరు. షాపులో కొట్టులో దొరుకుతాయి, మాకు కొట్టులో దొరుకుతాయి. స్టవ్ వెలిగించిన ఆయిల్ చాలా? చాలు కదండి, ఇంకొకసారి వేస్తాం. ఇంకొకసారి వేస్తారా? మళ్ళీ పోపు వేయాలి దీన్ని. కరివేపాకు వేస్తున్నామంటే ఉల్లిపాయలు వేస్తానని మెత్తబడిపోతుంది. మరి కరివేపాకు మెత్తబడిపోతుంది, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు కొంచెం ఓకే, కొంచెం చేసిన పర్లేదు కదా, మీ ఇష్టమే. వెల్లుల్లిపాయ సన్నగా తరిమిన కరివేపాకు, ఆనియన్స్, వెల్లిపాయ, అంతేకా సన్నగా తరిమిన గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి. ఆయిల్ చాలా తక్కువ అయినట్టు అనిపించట్టు. తక్కువ కదండి, చెప్తాను కదా. తర్వాత ఏమేసావు? పచ్చిరేలు చెప్పాలి. పచ్చిరేలు వేసాను దీంట్లో. పచ్చిగా లేవు కదమ్మా? పచ్చి కదండి. ముందు పచ్చిరేలు చేసేసి నూనె, పసుపు, కారం వేసి కొంచెం ఉప్పు వేయాలన్నమాట, కొద్ది ఎక్కువ వేయకూడదు. వేసి అలాగా వేపేసుకుని ఒదుక్కుని పెట్టుకోవాలి. అది పెట్టుకోవాలి అంటే నేను అక్కడ నూనె తెచ్చాను కాబట్టి అలాగా, లేకపోతే పచ్చి చేసాను తీసుకోవచ్చు ఇక్కడ. పచ్చి చేసేసి ఎస్ గోదావరి నుంచి తీసుకొచ్చినారు, తీసుకొచ్చాను కాబట్టి మ్యారినేట్ చేసి ఎన్ని రోజులైనా ఉంటాయి. పసుపు, అల్లం, వెల్లుల్లి వేసి డ్రై రోస్ట్ చేసి తీసుకొచ్చారు, తీసుకొచ్చాను అన్నమాట. ఓకే, అదర్వైజ్ పచ్చి రొయ్యలు కూడా వండుకోవచ్చు. ఫోన్ ఇవ్వండి, ఇది కారం వేస్తున్నాను. ఓకే, కారం ఇంట్లో పట్టిందమ్మా? ఇంట్లో పట్టింది. ఓకే, నీళ్ళు పెట్టరమ్మా, నీళ్ళు పెట్టరు. ఓకే, సాల్ట్ గట్రా వేయలేదుగా? వేస్తాం, సాల్ట్ వేస్తాం. ఇది ఏం పిండి అన్నావు? అది తెలగపిండి. తెలగపిండి, ఎస్. సో తెలగపిండి ఇంగ్రీడియంట్ ఎట్లా అయినా సంథింగ్ డిఫరెంట్. మాకైతే ఇక్కడ అట్లీస్ట్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో పసుపు,
ఇంట్లో చేసిన పసుపు అమ్మ, ఆడించిన పసుపేనా? అది కూడా ఆడించింది. యో రెడీయే తీ, నేను తీయాలా? ఇప్పుడు ఎలా ఉన్నావంటే అప్పట్లో అల్లడిచ్చేదాన్ని మేమో బావను. ఏం వేస్తున్నావు నాకు చెప్పు. తెలగపిండి, తెలగపిండి వేస్తున్నాను. తెలగపిండి, తెలగపిండి వేస్తుందండి. తెలగపిండి వేస్తున్నాను. తిప్పుకో, తిప్పకమ్మ. తిప్పొద్దా? తిప్పొద్దంట. తెలగపిండిలో ఎల్లుపల్లి కూడా కలిపాను అన్నమాట. ఓ, ఎందుకలాగా? బాగుంటుంది. తినేటప్పుడు ఒకటి నోట్లో వేసుకుంటే ఏమీ పడేయకూడదు. కరివేపాకు, మిరపకాయలు ఏమి పడేయకూడదు కింద. ఇంకేటివే అన్ని తినాలంట? అన్ని తినాలి. తెలగపిండిలో మనకు తెలియదు, తెలగపిండి చాలా మంచిది. పోలీసు వాళ్ళు ఎక్కువ తింటారు తెలగపిండి కూర. అన్ని గడ్డలు తింటారు కదా వాళ్ళు, అందుకని పసరు ఉంటుందని కడుపులోను ఆ పసరు మాల దగ్గొస్తుంది. కొడతారని మాకు ఆరుగురు పోలీసులు ఉన్నారు మా ఇంట్లో. సీఎల్ ఇద్దరు, ఎస్ఐలు మా మనలో ఇద్దరు. చెప్తున్నావు తూచి, మాకేం తెలియదు, నేనేమని లేదు. అడుగంటుంది మూతయ్, మూతయ్య అడుగంటుందిరా. మూతయ్య కలపొద్దా? కలపం. కలపొద్దు. కలపొద్దు. పెట్టేశాను. అంతే, తీస్తుంది మళ్ళీ. ఏం చేస్తుంది? ఇక్కడ పెట్టి. ఏం కాదు, పగిలిపోయినట్టు. అలా అయిందేంటి బామ్మ? ఏంటి కూర ఇంత ఇలాగే ఉంటుందా? ఇలాగే పేస్ట్ కాకుండా ఇలా ఉంది ఏంటి అంటున్నాను. టేస్ట్ కాకుండా ఇలాగే ఉంటుంది. బాగా అయిపోవాలి ఇప్పుడు. ఇది ఏమైపోవాలి? బాగా దగ్గరికి అయిపోవాలి. దగ్గరికి అయిపోవడం కదా, ఇలా పడేస్తే పడి లేకుండా అంత గట్టి కావాలంటావా? ఇందులో మునక్కూర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పచ్చడి లేకుండా మునక్కాయలా కూర? కూర చాలా బాగుంటుంది. ఎట్లా అది? దాంట్లో ఏమయ్యాలి? కూరలో ఏమయ్యాలంటావు? ఏమయ్యాలంటేనా, మునక్కూర శుభ్రంగా తరిగేసి కొబ్బరికాయ కూర తీసి ఆ కూర కూడా మునక్కూర ఈ కూరు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బూరిలో వేసి ఇలా కలపాలి. 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 కలిపి కొంచెం నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టాలి. ఓకే. ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసి పొయ్యి మీద పెట్టాలి. కొబ్బరికూర అన్ని పెట్టేసి ఇప్పుడు నేను ఏం చేశాను అని అలా కొత్త కొత్త ఉడుకుతుంది. కొద్దిగా నీళ్లు పోయాలి. పోయడగా ఇలా గట్టించుకుని ఇలా కలిగి పెట్టాలి. అస్తమానం ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు ఇలా విసిరితే మొక్క మీద పడిలే ఉంటుంది. ఇది ఒక ట్రిక్ నేర్చుకున్నాను మీ కోడలి దగ్గర. ఇసిరేది ఏం తీసి పడేయకూడదు తినేటప్పుడు. ఎస్, విన్నారా? ఆరోగ్యానికి మంచిది, అస్సలు తీయకూడదు. తీయం. బాలింత్రాలకు బాగా, బాలింత్రాలకు ఇంత కూర ఉండి వేసి పెడతారు. ఇది బాలింత్రాలు అప్పుడు ఎల్లిపాయలు వేసి గాను ఈ కూరలో నూనె వేసుకుని తినాలరా. అన్నంలో కూర వేసుకుని ఇది ఆయిల్ వేసుకుని తినాలి. ఆయిల్ వేసి తిన్నప్పుడు తెలుసు తెలియదు. ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ. వేసావు కదా కరివేపాకు, ఇంకా దంచుతున్నావు. ఏమైంది? మాకు కరివేపాకు చుట్టుంది. ఉట్టి కరివేపాకే, కూర అంతా కరివేపాకే. కరివేపాకు ఆరోగ్యానికి మంచిది. నోట్లో చూడండి మరి. ఇప్పుడు నేను ఒక విషయం ఉండవి తల్లి చేయితో. ఇది ఇప్పుడు అయిపోయినట్టేనా? పువ్వు పెట్టాలను? పువ్వు పెడతాను తర్వాత. కాలతీమో చూడు. ఉఫ్ ఉఫ్ అనుకుంటున్నాను అందుకే. సూపర్గా ఉంది అమ్మ. ఉప్పు ఉప్పు కూడా ఉంది. ఇది మరి ఇదేందుకే? అది తర్వాత చెప్తుంది దాని సంగతి. తర్వాత చెప్తుందంట. మనం వెయిట్ చేయాల్సింది. అలా చూసి ఉప్పు సరిపోతే వేసుకోవాలి. కారం ఉందా? కారం అయితే భలేగా ఉంది చాలు. మళ్ళీ ఇంకా అవి కూడా పెట్టినావు రెడీగా. కొంచెం మాత్రం నిజంగా చాలా బాగుంది. మంట తగ్గించరా? తగ్గించేసా. ఇది చూసావా? చక్కెర ఎంత వేస్తున్నాను చూసావా? వేసి పోయినట్టుగా తెలియదు ఎవరికి. మరి వేసామని రా. సాంబార్లో కూడా బెల్లం వేయాలి. వేస్తే గొప్ప రుసి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని దగ్గరికి అయిపోయింది అవని ఇంకా ఇంకానా మాడిపోద్దేమో అని. ఏమి మాడదు, మాడదు. మాడుతుంది. తిప్పటంలో ఎక్కువ రుచి వచ్చేద్దరు కూర. కూర తిప్పటంలో ఎక్కువ రుచి వస్తుంది అంట. ఎక్కువ రుసి వస్తుంది కూర. ఎక్కువ తిప్పుతా ఉండాలి. వంట చేసి ఒళ్ళు కూడా అత్తమాన వెళ్ళగలిగా. అవునవును. తిప్పటంలో చాలా రుసి వస్తుంది. నన్ను తినమంటావు? ఏంటిది తెలుగు నాకే పెట్టేస్తే ఎలాగే బామ్మ? మరి అందరూ నువ్వు పెట్టాలి కానీ నేను పెడతాను. అందరూ వండేసాక అప్పుడు చూస్తాను. ఇప్పుడు ఇంకా బాగుంది కదా? బాగుంది. నేను చెప్తేనే బాగుంది అనొద్దు. మీకు మనస్ఫూర్తిగా బాగుంది అనాలి. బాగాలేకపోతే బామ్మ నాకు నచ్చలేదు, ఏదో తక్కువైంది అంటాను అనాలి. కారం కూడా బాగుంది. దీంట్లో పెట్టాలి. పువ్వు పెట్టడానికి చిన్న ముక్కుట్ లాంటిది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేశానండి. ఇప్పుడు పోపుకి రెడీ చేస్తుంది. దీని కోసం వేసింది కొంచెం మనసు విశాలంగా చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తుంది. ఎక్కువ వేయాలి మరి, అది చిన్నదైపోయింది. ముందు ఎల్లుల్లిపాయ వేయాలి.
పోపులోనా? ఓకే. సో కచ్చాపక్కగా దంచుకున్న వెల్లుల్లి పాయరే రెబ్బలు వేసింది. వాట్ నెక్స్ట్ చూసారా, మనమైతే మామూలుగా ఇలాగే వేస్తాం తొడవదీసి. గింజలు పడినా అసలు ఒప్పుకోవట్లేదు, మళ్ళీ శనగపప్పు వేస్తున్నాను. గింజ ఒక్కటి పడినా ఇరవై శనగపప్పు శనగపప్పు ఓకే. ఇప్పుడు మినప్పప్పు వేస్తున్నాను. మినప్పప్పు కచ్చాపక్కగా దంచిన వెల్లుల్లి రెబ్బలు మినప్పప్పు వేసాను వేసాను. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు ఓకే. గరిటి ఏమైంది? ఇప్పుడు జీలకర్ర. జీలకర్ర ఓకే. మంట తగ్గింది? మంట తగ్గింది, ఇంకెంతకన్నా తగ్గదు. మనలాగా డబా 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 అన్ని పడేసి అయిపోయిందంటే ఇట్లా రుచి ఎలా వస్తుంది? రాదు, వన్ బై వన్ దానికి ఒక ప్రాసెస్ కదమ్మా. జీలకర్ర అవ్వాలి కూడా కొంచెం వేగాలని, కొంచెం దూరం జరగవాలి. చుట్టుపక్కల అవడం కదా, ఇది అంతా అయిపోతుంది, తొవ్వంతా అయిపోతుంది. ఇప్పుడు ఇది వేయాలి ఎండుమిరపకాయ లాస్ట్ లో. లాస్ట్ లో కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇది అది కలిపేసాం అనుకో. చికపట్ల కొత్తవి, చికపట్ల కొత్త గింజలు గింజలను తీసేనా? వేసి ఇందులో గింజలు కొంది తెచ్చుకుని అత్తాం కూరలో. నేను వేరే గింజలు అమ్ముతారు, చాలా బాగుంటాయి గింజలు. ఎస్ అవును, లేకపోతే బాగాదు. ఇప్పుడు ఏగుతున్నాయి అన్నమాట, వేసినాయి అప్పు వేసిన సరుకులు ఏగుతున్నాయి. డిప్ డిప్ అంటున్నాయి కదా? ఎస్ డిప్ డిప్ అంటున్నాయి. అంటే మరి ఇప్పుడు ఎండుమిరపకాయ లాస్ట్ వేస్తే డిప్ డిప్ అంటాయి. గట్టి పట్టు గట్టి ఇచ్చేసిందో తడక. అది వేడిగా ఉంటది కదా, ఆ వేడింటి ఏడి ఆ ఏడు ఎక్కువ మళ్ళీ నల్లగైపోతాయని. అది వేడి. ఎస్ అంత రెడీ కదమ్మా, తింటమే రెడీ. రెండు మూడు సార్లు టేస్ట్ చేసినావు, మీకోసం మళ్ళీ టేస్ట్ చేస్తున్నా, అవకాశం వస్తుందని చెప్పి. బట్ చాలా బాగుంది నిజంగా, నిజంగా బాగుంది. ఉప్పు కానీ కారం కానీ ఆ వెల్లుల్లిపాయ టేస్ట్ కానీ సూపర్ అసలు. చేతిలో కొంచెం నేను చూడలేదు ఇప్పుడు ఇంతకని. అవును కదా, చెత్తనే తింటుందంట చూడండి. ఇప్పుడు నాకు టెన్షన్ వస్తుంది, ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అని చెప్తుందేమో అని, నా రివ్యూ రాంగ్ అవుతుందేమో అని. బాగుంది కదమ్మా, సంతోషం. చాలా చాలా బాగుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసింది, పెద్ద కష్టపడేది యా. ప్రాన్స్ కూడా అన్నన్ని కావాలని ఏం లేదు, ఈజీగా మళ్ళీ ఇది చపాతీలోకి తింటైతే సూపర్. బామ్మ చెప్పింది ఏంటంటే అంత వేడి వేడి అన్నంలో ఆయిల్ వేసుకొని తింటే సూపర్ ఉంటుందని. ఎస్ నిజంగానే బాగుంది. గరం మసాలా కూడా అసలు ఏమి వేయలేదు చూసారా, అన్ని హెల్త్ పాయింట్కి సంబంధించినవి ఉన్నాయి. చాలా బాగుంది, ఉంటుందంట అది కూడా మనం డెఫినెట్ గా వండించుకుందాం, వాళ్ళకి చూపిద్దాం ఎలా చేయాలో. చాలా బాగుంటది, కొబ్బరి వేసుకుని. బాయ్ చెప్తావా? చెప్పు బాయ్. అను నా చేత కాదుగా, బాయ్ అనడానికి చేత. నమస్తే చెప్పు పోనీ. బాయ్ బాయ్.